దేశవ్యాప్తంగా ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకోసారి వస్తుంటాయి పోతుంటాయి. రాజకీయ పార్టీలు ప్రజల మనగడ సాధించి ప్రజల మనసులో చోటు దక్కించుకుంటే ఆయా పార్టీలు ప్రజల వద్ద గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. సర్వసాధారణంగా జరిగే ఈ ప్రక్రియ మాత్రం 2024 ఎన్నికల్లో మాత్రం పూర్తి భిన్నంగానే ఉంది అనే దానికి అనేక మాటలు మనం గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా వింటున్నాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అధికార మార్పిడి అన్నది జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో భాగంగా వీళ్ళు జతగట్టి ముగ్గురు కూడా కలిసి కూటమిగా అవతరించి ఆంధ్రప్రదేశ్లో విజయం అయితే సాధించారు. 2024 ఎన్నికల ఫలితాల రోజు ముందు దాకా ప్రజల మనసులో ఒక మాదిరి ఖచ్చితంగా వైఎస్ జగన్ మళ్ళీ విక్టరీ సాధిస్తారు, సంక్షేమానికి పెద్దపీట వేసిన వ్యక్తి, దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తిలో జగన్ నెంబర్ 1, దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్పగా సంక్షేమ కార్యక్రమాలు చేశారు ప్రతినిత్యం 5 ఏళ్ళు, ఖచ్చితంగా జగన్కు మంచి ఓటు బ్యాంక్ ఉందని సర్వేలన్నీ తేల్చి చెప్పాయి. రఫ్లో కూడా జగనే అధికారంలోకి వస్తాడని కూడా అందరూ చెప్పడం జరిగింది. కానీ కట్ చేస్తే వైసీపీకి 11 సీట్లు, కూటమి టీడీపీ జనసేన బీజేపీగా ఉన్న వీళ్ళు ఏకంగా 163 సీట్లతో మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తూ ఒక ప్రభంజనం మాదిరిగా వార్ మొత్తం 1 సైడ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది 2024 ఎన్నికలు. నిజంగా ఇది జీర్ణించుకోలేని ఒక పెద్ద అంశం. ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. ఎన్నికల్లో ఈ స్థాయిలో ఓటమికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఓడిపోయాం? ఇక్కడే వినిపించిన మాట ఈవీఎం. ఈవీఎంలను ట్యాంపర్ ఏమైనా చేశారా, ట్యాంపరింగ్ జరిగిందా? పల్నాడు లాంటి జిల్లాలో ఏకంగా దాడులు చేశారు, రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఇలా అనేక చోట్ల అనేక డిస్టర్బెన్సెస్ నడుమ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు పూర్తిగా గోల్మాల్ ఉందా, ఏం జరిగింది? ఇక్కడ అనేక ప్రశ్నలు నడుస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అయినప్పుడు ఒక మాట అన్నారు, ఏం జరిగిందో తెలియదు, మోసం చేశారు అని అనొచ్చు కానీ ఆధారాలు అయితే లేవు అని జగన్ చెప్పుకొచ్చారు. ఎవరు మోసం చేశారు, ఎవరు అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు కానీ ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం దానికి ఒక బలం చేకూరేలా దేశవ్యాప్తంగా ఒక సంచలన సర్వే ఇప్పుడు బట్టబయలైంది. నిజంగా ఆ సర్వే ఏంటి, దాని ఆధారాలు ఏంటి, ఏం చెబుతుంది ఆ సర్వే చూస్తే మిత్రం నిజంగా కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. వాస్తవాలు బయటకు వచ్చిన తట్టే కనబడుతున్నాయి. ఏంటి అని చూస్తే మాత్రం దేశవ్యాప్తంగా భారతదేశంలో జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నికల డేటా ఆధారంగా ఈవీఎంలలో పోలైన ఓట్లకు, అలాగే ఎన్నికల్లో ఎన్నికల కమిషన్స్ బయటపెట్టిన ఓట్లు, పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు మధ్య విపరీతమైన తేడా కనుక్కోవడం జరిగిందట. ఓట్ ఫర్ డెమోక్రసీ, ఇది చాలా జాతీయ సంస్థ, ఓట్ ఫర్ డెమోక్రసీ అనే జాతీయ సర్వే నిర్వహించడం జరిగింది. జాతీయ సంస్థ చాలా క్రెడిబిలిటీ, చాలా నీతి నిజాయితీతో ఈ సంస్థ ముందుకెళ్తుంది. పేరులోనే ఉంది, ఓట్ ఫర్ డెమోక్రసీ అని. ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇటీవల చేసిన ఒక పెద్ద సర్వే, ఇటీవల అది బయటపెట్టడం జరిగింది. ఏంటయ్యా సర్వే అంటే, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోలైన ఓట్లు, ఈవీఎంలలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు, ఈ రెండు టాలీ కాని అంశాన్ని కుండబద్దలు కొడుతూ ఓట్ ఫర్ డెమోక్రసీ ఒక పెద్ద పీడిఎఫ్ను విడుదల చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారు ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ వాళ్ళంటే, ఈ రిపోర్టు పూర్తిగా లోక్సభ ఎలక్షన్స్ 2024కు సంబంధించి పూర్తి డేటా మేము ఇవ్వడం జరిగింది. మొత్తంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందనే విషయానికి ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చిన డేటా ప్రకారం 12.54% ఓటర్ శాతాన్ని పెంచుతూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 3,30,00,000 మందికి ఉన్నారు. అయితే ఇక్కడ దాదాపు 49 లక్షల దాకా, ఇది పూర్తిగా 49 లక్షల దొంగ ఓట్లు పోలైనట్టుగా నమోదైనట్టు తెలుస్తుంది. నియోజకవర్గానికి 1,96,000 ఓట్లు చేరుకుంటున్నాయి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక క్యాలిక్యులేషన్ బేసిస్లో చూస్తే. అంటే ఇది అధికార ఎన్డీఏకు అనుకూలంగా ఉందనే ఆరోపణలు బలపడుతున్నాయి. ఎన్డీఏకి 1,96,000 కంటే తక్కువ ఓట్లు తేడాతో సీట్లు గెలుచుకున్న నియోజకవర్గాలు, వాటి నివేదిక చూస్తే కూడా అదే అర్థమవుతుంది. ఈ లెక్కన ఒంగోలులో టీడీపీకి 50,199 ఓట్లు ఆధిక్యతతో, కర్నూలులో టీడీపీ 1,11,298 ఓట్ల ఆధిక్యతతో, అలాగే టీడీపీ గెలిచిన నంద్యాలలో కూడా కనీసం 7 స్థానాలను అధికార ఎన్డీఏ కోల్పోయేది.
అక్కడ కోల్పోకుండా కాపాడడం జరిగింది. అంటే ఇది ఒక మిస్ క్యాలిక్యులేషన్స్ ద్వారానే ఇదంతా జరిగింది, పక్కా ప్లాన్తో పక్కా క్యాలిక్యులేషన్లతో ఇదంతా జరిగింది అనే దానికి ఊతమైతే వస్తుంది. ఏదో ఒక 10% అటు ఇటు చేశారు అనేది మాత్రం క్లియర్గా కనబడుతున్న అంశం. దీనివల్లనే గెలుపులు సాధ్యమయ్యాయి. ఊహించని స్థాయిలో వాళ్ళు కూడా ఊహించని రేంజ్లో వాళ్ళ భారీ మెజార్టీలో ఒక్కొక్కరికి రావడం కూడా ఇక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది. అల్టిమేట్గా ఏదో జరిగింది అన్న అభిప్రాయం నుంచి ఇగో ఇదే జరిగింది అన్న అభిప్రాయానికి రావడం నిజంగా ఇంతకన్నా విడ్డూరము మరొకటి ఉంటుందా? దీనిపై ఇప్పుడు చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా దీనిపై కూడా రియాక్ట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వాళ్ళలో జాతీయ స్థాయి నాయకులు సైతం ఉన్నారు. జాతీయ స్థాయిలో నాయకులు ముందుకు అడుగులు వేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నిర్వహణ 2024 పేరుతో ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదిక మన ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని చెరగొనే కొన్న దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. నివేదిక కింద వాటిని క్లెయిమ్ చేస్తుంది. గణించిన ప్రారంభ ఓట్లకు మరియు లెక్కించబడిన చివరి ఓట్లకు మధ్య దాదాపు 5 కోట్ల ఓట్లు వ్యత్యాసం ఉండడం నిజంగా సంచలనం. ఓట్ల పెంపు ద్వారా 15 రాష్ట్రాలలో కనీసం 79 సీట్లు ఎన్డీఏ గెలుచుకోవచ్చునన్న నివేదిక పేర్కొంది. ఇది నిజమైతే భారత కూటమికి పార్లమెంట్లో గరిష్ట స్థానాలు వస్తాయని సూచిస్తుంది. ఈసీఐ అంటే ద ఈసీఐ డిక్లేర్డ్ 7 దశల్లో తుది ఓటర్ సంఖ్యను ప్రచురించడాన్ని ఆలస్యం చేసింది. ఇది మళ్ళీ తీవ్ర ఆందోళన పెంచుతుంది. నివేదిక తప్పుగా ఉంటే దానిపై తన వైఖరిని స్పష్టం చేయాలి మరియు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు సన్నగిల్లుతున్న ఈ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. కానీ నివేదికలో చెప్పిందే నిజమైతే భారత ప్రజాస్వామ్య రాజకీయ చరిత్ర దాన్ని పూర్తిగా మలుపు తిప్పడం తప్ప మరొకటి కాదు అనేటట్టుగా ఇటీవల పవన్ కీరా కామెంట్ చేయడం జరిగింది. పవన్ కీరా గారు చైర్మన్ మీడియా అండ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్, ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ కమిటీలో కీలక సభ్యుడైన పవన్ కీరా గారు ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది చివరిలో. ఇలా చాలామంది చాలా ఎత్తున ఇక దీనిపై యుద్ధం చేస్తున్న తరుణంలో మరి దీనిపై సమాధానం ఎవరు చెప్తారు? వాస్తవాలు ఏంటి? నిజంగా ఈ లెక్కలే నిజమైతే ఇంత క్లుప్తంగా ఇంత వివరంగా వాళ్ళు ఎక్కడ ఏం జరిగింది, ఎన్ని లెక్కలు స్మాష్ అయ్యాయి, మొత్తం దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది ఓట్లను పూర్తిగా మిస్లీడ్ చేసినట్టుగా కనబడుతుంది. అంటే ఇది మామూలు సంచలనం కాదు కదా. మరి ఇలాంటి సంచలనం మరి ఏ దేశంలో ఎప్పుడు ఎక్కడ ఇలాంటివి చూడలే కదా. నియర్లీ 5 crore votes బిట్వీన్ ద ఇనీషియల్ ఓట్స్ అండ్ కౌంటర్, అంటే ఎన్నికల అప్పుడు వేసిన ఓట్లకు ట్యాలీ చేసిన ఓట్లకు వ్యత్యాసమే 5 కోట్ల మంది. అంటే దాదాపు ఏం జరుగుతుంది దేశంలో? నిజంగా డెమోక్రసీ అనేది ఉందా? అది ఉంటే కేవలం నోరుదాకా మాటదాకానే ఉందా? ఆచరించే పద్ధతిలో ఉందా అన్నది కూడా ఆలోచన చేయాలి. ఇది దేశంలో ఎన్డీఏ కూటమి రావడానికి జరిగిన ఒక పెద్ద కుంభకోణం, పెద్ద కుట్రగా కూడా మనం చెప్పవచ్చు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, మోదీకి అనుకూలంగా ఇవన్నీ తెలిసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు కాబట్టే బహుశా వాళ్ళకు మర్యాదలు అతిగా పెరిగాయన్నది కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. ఒకప్పుడు కనీసం అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు గారికి. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేని ఆయన వ్యక్తికి ఈరోజు కూర్చోబెట్టి నీతి ఆయోగ్లో 20-30 నిమిషాలు సమయం ఇచ్చి మాట్లాడమంటున్నారంటేనే దీని వెనకాల ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారన్నది అర్థమవుతుంది. ఏ స్థాయిలో వీళ్ళకు ప్రజల ఓట్ల కన్నా వాళ్ళు అనుకున్న ఫార్ములాలు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేశారు ఈవీఎంలతో అన్నది మాత్రం నిజంగా వీళ్ళు చెప్తున్న ఓట్ ఫర్ డెమోక్రసీ లెక్కలు చూస్తుంటే షాకింగ్గా కూడా ఉంది. ఈ డేటా దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. జాతీయ స్థాయి నేతలు, పెద్ద పెద్ద లీడర్లు ట్విట్టర్ వేదికగా కూడా డెమోక్రసీని కాపాడండి, ఈ లెక్కలు చూస్తుంటే మతిపోతుంది అంటూ కూడా అనేక మంది ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది.